Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ పొత్తు రాజకీయాలలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఏపీలో ఎన్నికల పొత్తులపై కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ చేరనుందని, ఇందుకు ముహూర్తం ఖరారైందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపైన టీడీపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. వైసీపీ నేతలు ఈ పొత్తు వార్తలపైన స్పందించలేదు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య జరిగిన పలకరింపులతో ఈ చర్చ మొదలైంది. ఇక తాజాగా ఒక జాతీయ పత్రికలో వచ్చిన ఎడిటోరియల్లో వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఈ ప్రచారం మరింత పీక్కు చేరింది. దీంతో పాత మిత్రులు బీజేపీ, టీడీపీ మరోసారి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దీనిపైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ స్పష్టత ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ విధి విధానాలను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న రచయితలు కాదంటూ సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుండి ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన విధంగా దేశానికి నష్టం కలిగిస్తున్న అవినీతి కుటుంబ పార్టీలకు ప్రతిరూపమైన టీడీపీ, వైసీపీ పార్టీలతో బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎటువంటి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. టీడీపీ, వైసీపీతో పోరాడి 2024లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశ మార్గంపైన తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో పలుమార్లు కలవడం ద్వారా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలపైన ఆయన స్పందించారు. దేశ ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమావేశాలు ఉంటాయని చెబుతూనే మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్యోధనుడు కలిసేందుకు శ్రీకృష్ణుడు చాలాసార్లు సమయం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలలో తరహాలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం ద్వారా వైసీపీని ఓడించాలనేది అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు కోరుకుంటున్నారు. జనసేనని సైతం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని చెబుతూ పొత్తులపైన మరింత ఆసక్తి పెంచుతున్నారు. పొత్తు ఉంటుందని, ఉండదనే విషయం తాను ఇప్పుడే బహిర్గతం చేయలేనన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు కలవనున్నారని, ఇప్పుడు ఇద్దరూ కలిశారంటూ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలతో జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లనుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ దిశగా అటు జనసేనని ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీతో కలిసే అంశంపైన ఆసక్తి చూపడం లేదనేది మరో వాదన. తాజాగా అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో సునీల్ దియోధర్ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పొత్తులపై ప్రచారం జరుగుతున్న వేళ కీలకంగా మారింది. అటు వైసీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే బీజేపీ ఏపీలో పొత్తులపైన ఎటువంటి అడుగులు వేస్తుందనే అంశంపైన నిశితంగా గమనిస్తోంది. బీజేపీ ముందుకు రాకపోతే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని, జనసేన మరింత కాలం బీజేపీతో కలిసి ముందుకు సాగే పరిస్థితులు లేవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో పొత్తు రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.